నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లో రణా సినిమా షూటింగ్తో సందడి నెలకొంది. తెలుగు తమిళం రెండు వర్షన్లో రూపొందుతున్న చిత్రమని, మాస్ లవ్ సెంటిమెంట్ యాక్షన్తో కూడిన చిత్రమని డైరెక్టర్ లక్ష్మీ కుమార్ తెలిపారు. నర్సీపట్నం అందాలను అందంగా తీర్చిదిద్ది తన సినిమాలో చూపించాలనే ఉద్దేశంతో నర్సీపట్నం వాస్తువులై కోట ఊరట్ల మండలం కైలాసపట్నంకి చెందిన డైరెక్టర్ లక్ష్మీ కుమార్ అన్నారు. పూరి జగన్నాథ్ అభిమానిని తను చెప్పుకున్నారు. నా పేరు లక్ష్మీ కుమార్ అండి. నేను ఇంతకుముందు డిఓపిగా వర్క్ చేశాను. అది కోటవట్ల మండలం కైలాసపట్నం. నేను నర్సీపట్నంలో ఉండేవాడిని. పర్టికులర్గా ఈ సినిమా ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే రగడ్ లొకేషన్ కావాలి. దట్టు ఇక్కడ లొకేషన్స్ అన్నీ మనం చూపిద్దాము. ఇప్పటివరకు ఈ నర్సీపట్నం ఎవరు క్లియర్గా చూపించలేదు. ఎస్టాబ్లిష్ చేద్దాము అన్న ఉద్దేశంతో తమిళ అండ్ తెలుగు మూవీ చేస్తున్నాం. మన పూరి గారు ఉన్న ఊరు ఇది. సో ఆయన ఇన్స్పైర్తో మనం ఈ సినిమా స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ. మా మూవీ నేమ్ వచ్చి రణా. యుద్ధం అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చాము. అంటే ఒక తల్లి అండ్ లవ్ ఎమోషన్ ఉంటుంది. డ్రగ్ గురించి కూడా మనం చెప్పుకోతున్నాం. థ్యాంక్ యూ. ఇది నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అండి. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటుంది. ఇయర్ ఎండింగ్ కల్లా సినిమా పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన వెంటనే రిలీజ్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఈ మూవీ యొక్క రణా మూవీకి నన్ను మెయిన్ లీడ్గా సెలెక్ట్ చేయడం జరిగింది కుమార్ అన్న డైరెక్టర్ గారు. అండ్ ఈ మూవీ ఒక 2 మంత్స్లో నేను షూటింగ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా స్క్రీన్ మీదకి రావాలని ప్లాన్ చేస్తున్నాం. అండ్ నర్సీపట్నంలో ఎందుకు జరగడం అంటే ఇక్కడున్న మెయిన్ కీన్ సబ్జెక్ట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది మెయిన్ ప్లేసెస్లో. ఇదంతా మా టీం అండి. ఇలా అన్న మాటలతో నా పేరు చిరంజీవి అండి. మనం ఇక్కడ ఈవెంట్ చేస్తుంటాం ఈవెంట్ జిమ్ అని. లోకల్గా మనం బౌన్సింగ్స్ కానీ సెక్యూరిటీ కానీ అంతా సప్లై చేస్తుంటాం. ప్లస్ ఎటువంటి వేల సపోర్ట్తో నర్సీపట్నం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇతని సపోర్ట్ వల్ల ఈ సినిమా సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు రాజేష్ పంచడా. నేను వైజాగ్ వచ్చాను. సో ఇక్కడ రణా అనే మూవీ ఇప్పుడు షూటింగ్ చేయబోతున్నాం. ఇంకొక 2 మంత్స్లో సింగిల్ షెడ్యూల్లో మూవీ ప్లాన్ మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఓటీటీకి కాదు. సో మెయిన్లీ ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే డైరెక్టర్ గారు ఇక్కడే. అండ్ ఆయన ఈ సినిమా చేయడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే పూరి జగన్నాథ్ గారిని బాగా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. సో మేమంతా మెయిన్ లీడ్లో చేస్తున్నాం. ఈయన మీరు మహావీర్ చూశారు కదా, తను హీరో చేస్తున్నాం. మేము నెగిటివ్ లీడ్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఇది అందరికీ నచ్చుతుంది సినిమా. ఒక మదర్ సెంటిమెంట్తో డ్రగ్ ఎలివెన్స్కి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం అన్నమాట కాన్సెప్ట్తో. డెఫినెట్గా హిట్ అవుతున్న నమ్మకంతో చేస్తున్నాం. సో మీ అందరి సపోర్ట్ కావాలన్నమాట. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.